నీకు అసలు బుద్ధి ఉందా? అలాగే కొట్టేది. అది నా సౌదికి పుట్టిన కూతురా, సొంత మేనగోళ్ళలా ఇరుచు పడతావే. ఆ పిల్ల ఎవరైతే ఏంటి? కనీసం గొడ్డుకి మెక్కిచ్చే విలువైనా ఇస్తున్నావు నువ్వు. సొంత అక్కిచ్చే విలువ ఇస్తున్నావు నువ్వు? అది అమ్మానం చేసిన తప్పే. అమ్మ నువ్వు పుట్టగానే ఆపరేషన్ చేయించుకొని ఉంటే నేను వేరే కడుపు ఎత్తుకునేవాడిని. పిచ్చి పట్టిన మాట్లాడుకో. పిచ్చి పట్టింది నీకు. ఒకసారి వెళ్ళి దాని ఒళ్ళు చూడు. నువ్వు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా కుక్కలు బీకిన ఆవుదోళ్ళ తయారైంది. అది వెన్నరా? తెలుసు, నువ్వు కొట్టిన దెబ్బలకి వెన్నరాస్తే పాపం సగమైనా తగ్గుద్ది. నా తులసి నవ్విందో. ఏంటి హీరోయిన్ ఇలా చెరువు దగ్గర నీళ్ళ బిందులు మోస్తూ తిరిగితే నువ్వెప్పుడు హీరోయిన్ అవుతావు? నేనేం కావాలని నీళ్లు మోయట్లేదమ్మా. ఇలా నీళ్లు మోస్తే నడుం సన్నబడి జబ్బలు నునిపెక్కుతాయని టీవీలో ఆయుర్వేదం డాక్టర్ చెప్పాడు, చూడలేదా? ఏ నడుం సన్నబడ్డమో, నడుం సన్నబడి నా చావుకొచ్చింది. ఏమ్మా బిందు మోయలేకపోతున్నావా? బిందు కాదు, ఇంట్లో నా మొగుణ్ణి మోయలేకపోతున్నాను. అరే ఎవరో సన్యాసి పడిపోయినట్టున్నాడే. ఎవరో సన్యాసి పడిపోతే మనకెందుకు? ఏ సన్యాసిలో ఏమై ఉంటుందో, నువ్వు రావే పోదాం. పాపం కష్టాల్లో ఉన్న వాళ్ళని వదిలేసిపోదాం అంటారేంటే? మీరు పొండి, నువ్వు వెళ్ళమ్మా. లేని పోను మాకు వద్దులే, పదండి పోదాం. స్వామి అయ్యో కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నారే. ఇదిగోండి నీళ్ళు తాగండి. ఆపదలో వచ్చి అమ్మలా ఆదుకున్నావు. నీకు సహాయం చేసే అవకాశం ఆ దేవుడు నాకిస్తాడో లేదో అని అనుమానం వచ్చిందమ్మా. నా కలలు నిజమవుతాయా స్వామి? సంకల్పానికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదమ్మా. కాలం కొందరికి వరమవుతుంది, కొందరికి శాపం అవుతుంది. వరాన్ని సాధించాలంటే శాపాన్ని ఛేదించాలమ్మా. నా కలలు నిజం కావాలని నన్ను దీవించండి స్వామి. పంచభూతాల సాక్షిగా నేను ఆరాధించే నా ఇష్టదైవం సాక్షిగా చెప్తున్నానమ్మా. తెర మీద బొమ్మ మాయం కావచ్చు, కానీ జీవితంలో నువ్వు హీరోయిన్గా శాశ్వతంగా నిలిచిపోతావు. ఈ రోజేంటి ఊరు చాలా కొత్తగా ఉంది. బేలు తిరగటానికి వచ్చాను ఏంట్రా బాబు? ఒక్కడ కనబడరేంట్రా బాబు? ఎలాగే ఇంటికి వెళ్ళాలి కదా, వెళ్దాం. శ్రీ ఆంజనేయం ప్రసన్న, శ్రీ ఆంజనేయం ప్రసన్న, శ్రీ ఆంజనేయం. నువ్వా? ఏంటి నువ్వు కూడా భయపడతావా? నేను పాదయ్యన్న, కొత్త దయ్యానికి స్వాగతం పలకడానికి. నీ అబ్బా ఊపిరి ఆగిపోయినంత పనైంది కదా, అయినా ఏంటి దెయ్యం వేషం? చచ్చిపోతే అందరూ దయ్యాలు అవుతారంట కదా, నేను దయ్యాన్నైతే ఎలా ఉంటానా అని ఊహించుకొని ఇలా తిరుగుతున్నా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? 100 ఏళ్ళు హాయిగా బతకాల్సిందానివి, అయినా ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందా నీకు? నువ్వు టౌన్కి వెళ్తే
వచ్చేవి పిచ్చాలోచనలే కదా మావయ్యా. నీకు ముఖ్యమైన విషయం నేను చెప్పాలి. నువ్వేం చెప్పద్దు, నేనే ముందు నీకు చాలా చెప్పాలి. ముందు నన్ను చెప్పని, తర్వాత చెప్తూ గానీ ముందు నేనే చెప్తాను. నిజంగానే దేహంలో ఉన్నావు బాబు. నేను హీరోయిన్ కదా, గెటప్ బాగుందా? ఈ చీరలు నువ్వు అస్సలు బాగాలేవు బాబు, వెంటనే ఇచ్చేరేపే. మరేం వేసుకోవాలి? నేను ఇస్తాను కదా, నీకు ఎందుకు కంగారు? తీసుకో మావయ్యా. వెన్నెళ్ళు మార్చుకురా. ఎక్కడ? ఆ తుప్పలోకి వెళ్ళా. ఓకే వెళ్ళు, త్వరగా రావే బాబు, హైదరాబాద్ వెళ్ళిపోదాం. హైదరాబాదా? నేను పెద్ద హీరోయిన్ చేసేస్తాను, సినిమా స్టూడియోకి తీసుకెళ్ళి. మరి రాజు తెల్లారితే పెళ్లి రా, ఎక్కడికి తీసుకుపోతున్నా. బస్సు రాలేదు, ఏదో వెంట పడుతున్నా. బస్సు వచ్చేదాకా గుడిసెలో దాక్కుందామా? పదా. వస్తుంది వస్తుంది, ఉండవే. ఆ డ్రైవర్ ఎక్కడ టీ తాగుతున్నట్టున్నాడు. ఆడు ఇప్పుడే ఆపి టీ తాగాల? లేకపోతే నీ పెళ్లికి వచ్చి ఫోన్ చేసి వెళ్తాడు. ఎక్కడికి? తిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నావు పెద్ద దొరసాలాగా. ఎవరు నువ్వు? హీరోయిన్ని. ఏ కనిపించట్లేదా? హీరోయిన్ వా? నేనేమన్నా ఎర్రి పప్పలా కనిపిస్తున్నానా? ఎలా ఎలావమ్మా? ఇదిగో ఏదేమైనా
హీరోయిన్ కావాలని శ్రీదేవ్ మీద ఒట్టేసుకొచ్చా. నేను హీరో దానే వచ్చా. ఇదిగో ఈ గేట్ దగ్గర సెట్ అయ్యా, ముందు నువ్వు బయటకెళ్ళ. ఇదిగో నేను అసలే కొవ్వూరు పక్కన జొన్నవాడి నుంచి వచ్చా. నాకు అడ్డం వస్తే నీ కొవ్వు తీసి జొన్నలు రాళ్ళలో కొడతా. అల్లరి చేయకు తల్లి, రామారెడ్డి గారు వచ్చే టైం అయింది. ఆయన కనుక వచ్చారనుకో నా ఉద్యోగం ఊడుతుంది. నువ్వు ముందు బయటకెళ్ళి తల్లి. ఊడిపోని, నా అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తా. ఇదిగో ఈ సంచులు పట్టుకో. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు కాదు, రేపు నేను పెద్ద హీరోయిన్ అయ్యాక నీకు పిచ్చి పట్టిస్తా. కాకపోతే రాబోయే కాలంలో కాబోయే హీరోయిన్ ని అవమానిస్తావా? నీకు దండం పెడతాను తల్లి, అల్లరి చేయకుండా ముందు వెళ్ళమ్మా. ఏంటమ్మా ఎన్ని సంకల్పాలు నీకు? వెళ్ళమ్మా, వెళ్ళో వెళ్ళో, మరి వెళ్ళమంటుంటే ఏంటి దబాయిస్తున్నావు? నీకు దండం పెడతాను, వెళ్ళు తల్లి, వెళ్ళో. ఏంటయ్యా? ఏంటి? నేను ఇందాక నుంచి చూస్తున్నాను. ఏం చూస్తున్నా? అక్కడ రామనాయుడు స్టూడియోకి వెళ్తే లోపలికి పోనివ్వలేదు. ఎవరు? ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోకి వస్తే ఇక్కడ లోపలికి పోనివ్వలేదు. అసలు నేను ఎవరో తెలుసా? ఎవరు? జొన్నవాడి నుంచి వచ్చా. పేరు తులసి. కాబోయే హీరోయిన్ ని ఏ సినిమాలో తల్లి? పేరు చెప్తే గాని పోనివ్వా, ఉండు నీ సంగతి చెప్తా. చాలా మంది. హలో నాగార్జున సార్. హలో నాగార్జున సార్. ఆయన ఊళ్ళో లేరమ్మా. అయితే నాగచైతన్య గారు ఉంటారుగా. హలో నాగచైతన్య గారు. హలో నాగచైతన్య సార్. ఊర్ని మా ఉద్యోగాలు ఓడగొట్టేటట్టున్నావే, నీకు పుణ్యం ఉంటది. ఎల్లు తల్లి. ఏంటి సుబ్బయ్య, ఏమైంది? ఈవిడ గారు హీరోయిన్ అయ్యి దేశాన్ని ఆడడానికి వచ్చిందంట. హీరోయిన్ అయ్యా? నిజమే, హీరోయిన్ అయ్యి ఇండస్ట్రీని ఆడదు సుబ్బయ్య. లైటింగ్ ఎన్ని లైటింగ్లు వేసినా నీ ముందు కరెంటు పోతే నిన్ను హీరోయిన్ చేస్తా, నాతో వస్తావా? నిజంగా? ఏంటి నమ్ముకోలేదా? తమన్నా రానన్నా లాక్కొచ్చి హీరోయిన్ చేసింది నేనే, నయనతారని సీతను చేసింది నేనే, అనుష్కని అరుంధతిని చేసింది నేనే. ఇంకా నాయు దోళ ధనార్జన్ రెడ్డి జైలుకి పంపించింది నేనేం చెప్పలా. నువ్వు మూసుకో, నువ్వు కారెక్కు. నిజంగానే నన్ను హీరోయిన్ చేస్తావా? నిజంగానే నిన్ను హీరోయిన్ చేస్తాను. నా మాట నమ్ము. పదా, ముందు నువ్వు ఈ చిన్న కారెక్కు హీరోయిన్ గా పెద్ద కార్ లో దిగుతూ గానీ ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది.